వెల్కమ్ టు డాట్ న్యూస్. నేను ప్రియాంక. పొత్తుల మాట ఏమో గాని తెలుగుదేశం పార్టీలో గందరగోళం మాత్రం పెరుగుతోంది. పొత్తుల తర్వాత మా పరిస్థితి ఏంటంటూ టీడీపీ సీనియర్లు తిరగబడుతున్నారు. అభ్యర్థులు ఇంకా ఖరారు కాకపోవడం నేతల్లో టెన్షన్ పుట్టిస్తోంది. బీజేపీతో పొత్తు అంటూ జరుగుతున్న తీవ్ర జాప్యం తెలుగు తమ్ముళ్లలో తీవ్ర నిరాశ, నిస్పృహలకు దారితీస్తోంది. చంద్రబాబు ఢిల్లీ వెళ్లేదెప్పుడు, పొత్తులు ఖరారయ్యేదెప్పుడు అంటూ తమ్ముళ్లంతా ఆగమ్య గోచరంగా పడిపోయారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీలతో కలిసి పోటీ చేయడానికి సంసిద్ధమైంది. పొత్తు కొనసాగుతుందన్నది టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా మిగిలిన సీనియర్ నేతలు చెబుతున్న మాట. పొత్తు మాట దేవుడెరుగు, సీట్ల సంగతి తేల్చండంటూ పార్టీలో సీనియర్ నేతలు సైతం గగ్గోలు పెడుతున్న పరిస్థితి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కనిపిస్తోంది. పొత్తు పొత్తు అంటూనే ఇంకా చర్చలు జరగకుండా పోవడం, చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ఇంకా ఖరారు కాకపోవడం పార్టీలో గందరగోళానికి దారితీస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం గ్యారంటీగా పోటీ చేస్తుందన్న చోట్ల కూడా అభ్యర్థులకు మౌఖికంగా చెప్పారే కానీ అధికారికంగా ఇంకా ఎక్కడా ప్రకటించకపోవడం కూడా నేతల్లో అసంతృప్తికి కారణమవుతోంది. నిన్నటిదాకా రాజమండ్రి రూరల్ తెలుగుదేశానిదే అంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రచారంలో దిగితే ఇప్పుడు ఆ సీటు జనసేనకు కేటాయించినట్లు చెబుతున్నారు. పొత్తుల వల్ల వచ్చేది శూన్యమంటూ బుచ్చయ్య అంతెత్తున లేస్తున్నారు. రాజమండ్రి రూరల్లో పరిస్థితి ఎన్నో చోట్ల కనిపిస్తోంది. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోవాలన్నా వెనుకాడాల్సిన పరిస్థితి వచ్చి పడింది. అధికారిక ప్రకటన రాకపోవడంతో తమ సీటు ఉంటుందా జారిపోతుందా అనే డైలమాలోనే టీడీపీ అభ్యర్థులు సతమతమవుతున్నారు. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మధ్య పలు దఫాలుగా చర్చలు కొనసాగాయి. సీట్ల సర్దుబాటులో క్లారిటీ వచ్చిందంటూనే ఇంకా నాంచుడు ధోరణి అవలంబించడం అనుమానాలకు తావిస్తోంది. ఇటు తెలుగుదేశం, అటు జనసేన నాయకులు కొన్ని నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను ప్రకటించినా ఇంకా ఉమ్మడి జాబితా విడుదల కాకపోవడం, పార్టీ అధినేతలు నోరు విప్పకపోవడంతో సీట్ల ఖరారు జాప్యమవుతోంది. ఒక దశలో అసలు బీజేపీ కోసం ఆరాటపడటం ఏమిటన్న చర్చ కూడా కొనసాగుతోంది. బీజేపీ నేతలు పొత్తిపై ఆసక్తి చూపకపోవడం కూడా ఇందుకు కారణంగా తెలుస్తోంది. బీజేపీ లేకుంటే గెలవేలేమన్న రీతిలో తెలుగుదేశం అధినేత వ్యవహార శైలి ఉన్నదా అన్న అనుమానం కూడా పార్టీ నేతల మాటల్లోనే వినిపిస్తోంది. అటు అధికార వైసీపీ మార్పులు చేర్పులంటూ ముందుగానే అభ్యర్థులను ప్రకటించడం, ప్రచారంలో వారంతా దూసుకుని పోతుండడంతో ఇంకా కొలిక్కిరాని పలు నియోజకవర్గాల్లో తెలుగుదేశం నేతలు గందరగోళానికి గురవుతున్నారు. తమ స్థానం ఏ పార్టీకి వస్తుందో ముందుగా తేల్చండంటూ పార్టీ పెద్దల ముందు మొరపెట్టుకుంటున్నారు. అటు జనసేన నేతల్లోనూ ఇదే గందరగోళం కనిపిస్తోంది. ఎక్కడ ఎవరు పూర్తిగా ప్రచారంలో దిగే పరిస్థితి కనిపించడం లేదు. అదిగో ఇదిగో అంటూ సీట్ల సర్దుబాటు విషయంలో కొనసాగుతున్న జాప్యం కాస్త ఎన్నికల ప్రచారంపై తీవ్ర ప్రభావం చూపుతోందన్న భయం తెలుగుదేశం నేతల్లో కనిపిస్తోంది. ప్రతిరోజు ఏ కార్యక్రమానికి ప్లాన్ చేశారు, ఏం చేస్తున్నారు అంటూ పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి వస్తున్న ఫోన్లు వారిపైనే మండిపడుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో అయితే ముందు అభ్యర్థిని తేల్చండి అంటూ నిలదీస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇప్పటికే తీవ్ర ఆలస్యమైందని, త్వరగా పొత్తుల వ్యవహారాన్ని తేల్చాలని పార్టీ శ్రేణుల నుంచి అధిష్టానానికి ఒత్తిడి వస్తోంది. అటు చంద్రబాబు నాయుడు, లోకేష్ ప్రచార సభలు నిర్వహిస్తున్నా అభ్యర్థుల పేర్ల విషయంలో ఇంకా కొంత కన్ఫ్యూజన్ మిగిలింది. ఇదంతా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో గందరగోళానికి దారితీస్తోంది. ఎక్కడ జనసేనకి తాము సహకరించాలి, ఎక్కడ జనసేన తమకి సహకరిస్తుంది అన్నది కూడా నేతలకే స్పష్టత కరువైంది. మరోవైపు జనసేన బీజేపీలు ఎక్కువ స్థానాలు కోరుతుండడం, త్యాగాలకు సిద్ధం కావాలంటూ పార్టీ నాయకులకు చంద్రబాబు నాయుడు పిలుపివ్వడం వంటి అంశాలు కూడా లోపల పార్టీ శ్రేణుల అసంతృప్తికి కారణమవుతోంది.